కాలం మారేకొద్దీ మనుషులు దారుణంగా మారుతున్నారు. రక్త సంబంధికులనే కాదనుకుంటున్నారు. డ్రగ్స్ కి బానిసై వేధిస్తున్నాడని ఓ తండ్రి కన్న కొడుకునే హత్య చేయించాడు. ఇందుకొకరికి సుపారీ కూడా ఇచ్చాడు. అన్నమయ్య జిల్లాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. ఈ నెల 3న మదనపల్లి శివారు ప్రాంతంలో ఓ యువకుడి దారుణ హత్య జరిగింది. దీనిని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని గుర్తించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం చేపట్టిన అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులకు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కన్న తండ్రిని నిందితుడిగా తేల్చారు. తండ్రిపై అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం బయటపడింది. డ్రగ్స్ కి బానిసైన కొడుకు టాగూర్ నాయక్ ని తానే హత్య చేయించినట్లు తండ్రి అంగీకరించాడు. కొడుకు హత్య చేసేందుకు బావమరిదితో కలిసి 2 లక్షలకి మర్డర్ డీల్ కుదుర్చుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నారు నిందితులు. 19 నుండి 20 సంవత్సరాల వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందడం జరిగింది. వాళ్ళ తండ్రి డిసీజ్డ్ అంటే చనిపోయిన వ్యక్తి బాగా దుర్వ్యసనాలకు అలవాటు పడినాడు. గాంజా తర్వాత లిక్కర్ తీసుకోవడము సరిగ్గా కాలేజీకి పోవడం లేదని చెప్పేసి ఈ చనిపోయిన వ్యక్తి యొక్క మేనమామను రిక్వెస్ట్ చేయడం జరిగింది. మేనమామ అతని ఫ్రెండ్ అయినటువంటి ప్రతాప్ నాయక్ అనే అతని సహాయంతో 2 లక్షలకు బేరం కుదుర్చుకొని అందులో 50,000 అడ్వాన్స్గా తీసుకొని అక్కడికి అతన్ని మాయమాటలు చెప్పి అక్కడికి తీసుకొని వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి తీగలతో పురి వేసి చంపడానికి ప్రయత్నం చేశారు గొంతు చుట్టూ. అయితే అవి తెగిపోవడంతో బలవంతంగా అతన్ని గొంతు నులిమి చంపడం జరిగింది.